నమస్తే, విహారీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్రలోని నాసిక్ లోని శ్రీ కాళారామ ఆలయంలో ప్రధాని మోదీ దర్శనం మరియు పూజలు. టీడీపీ నుంచి వైసీపీలోకి మొదలైన చేరికలు. సపదాన్ని అమలు చేస్తున్న కేసినేని నాని. షరిమ్లాపై నిప్పులు చెరిగిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముందు శ్రీరాముని మరొక ఆలయ ప్రధాన వార్తల్లో నిలిచింది. ఈ ఆలయాన్ని కాళారామ దేవాలయం అంటారు. ఇది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. శుక్రవారం జనవరి 12 ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. జనవరి 22 అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్టాపనకు దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఏపీ రాజకీయాల్లో విజయవాడకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం విజయవాడ రాజకీయం గరంగరంగా కొనసాగుతుంది. ఒకవైపు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసల పర్వం ప్రారంభమైంది. మరోవైపు జగన్ సమక్షంలో కేసినేని నాని వైసీపీలో చేరారో లేదో, ఇలా మూడో జాబితాలో విజయవాడ ఎంపీ ఇన్ఛార్జిగా కేసినేని నాని పేరును ప్రకటించారు. ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా నిర్వర్తిస్తానని చెప్పిన కేసినేని నాని మూడో జాబితాలో తన పేరు ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమైన సంక్రాంతి పండుగను వేడుకగా జరుపుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు కొణితెల పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులకు సూచించారు. పవన్ కళ్యాణ్ సూచనను శిరసా వహించే జన సైనికులు, వీర మహిళలు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన ఆట పేరుతో సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని పెందుర్తి నియోజకవర్గంలోని జీవీఎంసీ 94 వార్డు పురుషోత్తపురం గ్రామంలో జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ఊరిటి లక్కీ గోవింద్, వీర మహిళ లీలా ఆహ్వానం మేరకు
ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచకల్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు, చిన్నారులు ముగ్గుల పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా ముగ్గులు వేశారు. చిన్నారులు, వీర మహిళలతో రమేష్ బాబు సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఫస్ట్ ప్రైజ్ వీర మహిళ అందరి చేతుల మీద అందిస్తాం కదా. మా అధ్యక్షులు పార్వతి గారు, అనంత లక్ష్మి గారు, బొందరామదాస్ గారు కొంచెం ముందుకు రావాలమ్మా, సులక్క గారు, దుర్గా గారు వచ్చారు, వాళ్ళతో పాటు వీర మహిళలందరూ చేతుల మీదుగా ఈ పంట కార్యక్రమం జరగడం మాకు అందరికీ ఎంత ఆనందంగా ఉంది. ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ కూడా శ్రీ సునీత కాంగ్రెస్. జై జనసేన. నా పేరు పద్మరాజశ్రీ, 94వ వార్డ్. నా కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రోజుల్లో అమ్మాయిలకి అనేది ఎక్కడ సేఫ్టీ లేదు. సో అమ్మాయికి సేఫ్టీ కావాలి, మంచి లైఫ్ ఉండాలి అనని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు తగిన అండ దొరకలేదు. ఈ తెలుగుదేశం జనసేన కనుక వస్తే కనుక మనకి యువతకి, మళ్ళాంటి యువత అందరికి మంచి జరుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం. సోదరుడు లక్ష్మీ గోవింద్ గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరుడు పల్ల శ్రీనివాసరావు గారికి, ఏవైతే జనసేన ఈ కార్యక్రమం 3 రోజులు చేయాలి అని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో దాని బాధ్యతలు తీసుకున్నటువంటి మా రీజనల్ కోఆర్డినేటర్స్ లక్ష్మీ గారికి, త్రివేణి గారికి, చెన్నప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నాయకులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి జన సైనికులు, వీర మహిళలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. పార్టీ పిలుపు మేరకు చేసినప్పటికీ గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం చేస్తున్న లక్ష్మీ గోవింద్ పార్టీ పిలుపు అందుకుని ఈ రాష్ట్రంలోనే మొదటి కార్యక్రమం చేసిన వ్యక్తిగా ఈ రోజు పిలుస్తాడనే దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఒక చక్కటి వాతావరణంలో మరి పార్టీ ఏదైతే పిలిపించిందో దానికి అనుగుణంగా ముగ్గుల పోటీలు అయితేనేమి, కోలాటాలైనా తప్పిడుగుళ్ళు అయితేనేమి, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణాన్ని 3 రోజులు ముందే తీసుకొచ్చిన మమ్మల్ని ఎక్కడికో, గత 2 గంటల నుంచి మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయిన లక్ష్మీ గోవింద్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ దేనికో ఇందాక నేను చెప్పాను మీడియాతో మాట్లాడుతూ, ఎంతో సంవత్సర కాలం కష్టపడి రైతులందరూ కూడా ఎండనక, వాననక, తుఫాను అనక, అధిక వర్షాలనక, లేకపోతే వర్షాలు లేకపోయినట్టు అనక ఇన్ని ఫేస్ చేసి పంట చేతికొచ్చి కాస్త 4 డబ్బులతో పండుగ చేసుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి. అందరినీ, చుట్టాలని అందరినీ పిలుచుకుని కుటుంబ సమేతంగా చేసుకునే ఈ పండుగ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒక దుర్మార్గుడి చేతిలో ఈ రాష్ట్రం వెళ్లిపోయి ఏ పండుగలు లేకుండా, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా, ఇండస్ట్రీ లేకుండా, ఇరిగేషన్ ప్రాజెక్టు లేకుండా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన ఒక అరాచక పాలన మనం 4.5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పండుగ ద్వారా మీ అందరికీ ఒక పిలుపునివ్వన్నారు, అదేమిటంటే
రేపటి నుంచి కూడా ఈ పండుగ తర్వాత మీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం 3 నెలల్లో రాబోతా ఉంది. అన్ని రకాలుగా మీకు నాణ్యమైన మెరుగైన జీవితాన్ని మేము ఇవ్వబోతామని చెప్పి మీ అందరికీ తెలియజేయటమే ఈ ఆటపాట ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. పరచడం, ఉల్లాసపరచడం, రాబోయే రోజుల్లో మీకు మంచి జీవితం రాబోతుందని చెప్పి మీకు తెలియజేసే ఆలోచనే ఈ ఆటపాట యొక్క ఉద్దేశం. మరి ఇది మొదటి రోజు, ఇంకా 3 రోజుల పాటు మేము ఈ ప్రాంతంలోనే రోజుకు 3 చోట్ల ఈ కార్యక్రమం తీసుకుని చేయబోతా ఉన్నాం. రేపు మా వార్డు అధ్యక్షురాలు పార్వతీ గారి నాయకత్వంలో కార్యక్రమం ఒకటి ఇదే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. అలాగే సభారంలో ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఎల్లుండ మా రమాదేవి గారు ఒక కార్యక్రమం పరమాడలో చేయబోతా ఉన్నారు. ఎస్ఆర్ పురంలో ఒక కార్యక్రమం చేయబోతా ఉన్నాం. పుదిరెడ్డపాలెంలో కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇలా 14వ తారీఖు వరకు కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి. అందరూ జన సైనికులు, వీర మహిళలు పాల్గొని కార్యక్రమం చేయబోతున్న ప్రతి ఒక్కరికి కూడా నిన్న చెప్పాను, ఈ రోజు ఏదీ గారు చెప్తా ఉన్నాను, మన రీజనల్ కోఆర్డినేటర్స్ మహిళలు గాని వారి సూచనల సలహాలని వాళ్ళు పిలిచి వాళ్ళతో కలిపి చేయమని చెప్పి ఇంకా మెరుగ్గా, ఇంకా నాణ్యంగా, ఇంకా రేపటికి ఇంకా మనం అప్డేట్ అయ్యి ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ వాతావరణాన్ని పండుగ వరకు కూడా కంటిన్యూ చేసి ఏదైతే ప్రజల మనిషి, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనకు పిలుపునిచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయటం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో జరిగే మంచిని సాధ్యమైనంత వరకు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లటం కూడా చేయాలి అని చెప్పి కోరుకుంటూ, మరి నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మా లక్కీ గోవింద్ గాని, మా వార్డు అధ్యక్షురాలు పార్వతి గాని, అలాగే మా సీనియర్ నాయకుడు జగన్మోహన్ పాత్రలు గాని, ఇతర నాయకులందరికీ కూడా, మా నాయకులు అప్పలనాయుడు గారు గాని, అలాగే మా శివాచల నాయుడు గాని, ఇలా అనేక మంది ఇంకా నాయకులు క్షమించాలి, చాలా మంది దీంట్లో పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ పండుగ ముందే మీ అందరికీ కూడా పండుగ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయిన నాకు ఆనందం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మిగిలింది. మీ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్టంలో ప్రసిద్ది చెందిన విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని ఏపీ రాష్ట పరిశ్రమలో ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ దంపతులు దర్శించుకున్నారు. జియా దిస్ మాగస్ తేజస్ వా
రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో దారోత్సవాలు సోపాయమానంగా ఆరంభమయ్యాయి. ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఆఖరి 5 రోజులు నిర్వహించే దారోత్సవాలలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో వైదికులు స్వామివారిని మేలుకొల్పి ఆగమ శాస్త్రానుసారం వైదిక అధికారులు దారోత్సవం నిర్వహించారు. అనంతరం నాదస్వర వాయిద్యాలు, వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ గోదాదేవిని గంగధారికి తోడుకొని వెళ్లారు. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచన, పంచకలశ స్నప్నన, తిరుమంజనం నిర్వహించారు. గంగధార పైన సుందరంగా తీర్చిదిద్దిన మండపంలో అమ్మవారిని కొలువుదీర్చి విశేష ఆరాధన, తిరుపావై సేవకాలం నివేదనం, కూడారు విశేష పాసుర విన్నపం పూర్తి చేశారు. జగంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్లో నిన్న రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 6 ఇళ్ళు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ, జగ్గంపేట మండలం రామవరం గ్రామం రంగవల్లి నగర్లో గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నోసార్లు పక్కా ఇళ్లు నిర్మించుకోవడానికి అర్జీ పెట్టుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించి అక్కడ నివసిస్తున్న ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించుకోవడానికి సహకరించకపోవడం వలనే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. అన్నా సిలిండర్ ఆపోజిట్ లో 2 సిలిండర్లు ఉన్నాయి, అదే కొట్టు, అదే అన్న మెయిన్. ఇంకా అందుకు మించి మనకేం లేదు, అది ఒకటి కొట్టు. సిలిండర్ ఓకే 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 అక్రమ మద్యం అమ్మకాలపై బంటుమిల్లి పోలీసులు వరుస దాడులు. కృష్ణా జిల్లా ఎస్పీపీ జాషువా ఐపీఎస్ ఆదేశాలతో బందరు డీఎస్పీ యు నాగరాజు పర్యవేక్షణలో పెడన సిఐ శ్రీ హబీబ్ బాషా ఆధ్వర్యంలో బంటుమిల్లి ఎస్ఐ పైడిబాబు మరియు బంటుమిల్లి సిబ్బంది కలిసి వాహనాలు తనిఖీ చేయుచుండగా అక్రమంగా తరలిస్తున్న 2 రాయల్ స్టాక్, 750 మిల్లీ యానం మద్యం సీసాలను స్వాధీనపరచుకుని అక్రమ మద్యంను మరియు వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే విజయవాడకు చెందిన మీనాక్షి సిల్వర్ ఓనర్ ఎటువంటి బిల్లులు లేకుండా సుమారు 15 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని వాటిపై కేసు నమోదు చేయడమైనది. అమలాపురంకు చెందిన ఒక వ్యక్తి వద్ద 384,000 రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడమైంది. అక్రమ మద్యం, సార విక్రయాలు చేసిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని పెడన సిఐ మొహమ్మద్ హబీబ్ బాషా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మిగతా అయిన చిన్న 10,000 15,000 అయ్యేది సార్ మొత్తాన్ని లెక్క చెప్పండి. జైహో బీసీ సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన కాగితా కృష్ణ ప్రసాద్ సాధన బోయిన ఏడుకొండలు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట టీడీపీ కార్యాలయం వద్ద జైహో బీసీ కార్యక్రమం మండల టీడీపీ కార్యదర్శి బొర్రా కాశీ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణ ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు సాధన బోయిన ఏడుకొండలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణ ప్రసాద్ సాధన బోయిన ఏడుకొండలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీ నాయకులపై కేసులు మోపి వేధించడం ఎక్కువైందని, బీసీలంతా ఒక్కటే, టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బొడ్డు వేణుగోపాల్, సెలపాటి ప్రసాద్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఏ కార్యక్రమం చూసినా కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత బీసీ నాయకులుగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనేక మంది యువకుల్ని తీసుకుని బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించి వాళ్ళందరినీ కూడా మంత్రులు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అనేక రకాలుగా మరి సీట్ల కేటాయింపులో కానివ్వండి, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళందరినీ కూడా మనందరినీ కూడా బీసీ సోదరులందరినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒకే లక్ష్యం పెట్టుకుని, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గెలవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఎవరంటే బీసీ నాయకులు సోదరులు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళ యొక్క అభ్యున్నత కోసం ఏ పార్టీ కూడా పనిచేయలేదు, పనిచేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున అధికారంలో వచ్చినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి అవస్థా ఉంది. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూగా ఏ మీటింగ్లు చూసినా చెప్తా ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా బీసీలకి చేసింది ఏమీ లేదు. 56 కార్పొరేషన్లు అని చెప్పేసి కార్పొరేషన్ పెట్టడం చూస్తాం మనందరం కూడా. ఎక్కడైనా ఆ కార్పొరేషన్ ద్వారా ఒక మీటింగ్ కానీ 1 రూపాయి నిధులు కేటాయించి దాని ద్వారా బీసీలకు సంబంధించి ఏమైనా కార్యక్రమం చేశారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎక్కడా చేయలేదు. అందరినీ కూడా మాయ మాటలు చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టామని చెప్పి ఏదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు తప్ప అక్కడ ఒరిగింది ఏమీ లేదు. అందరికీ కూడా జనరల్గా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పెట్టారో అవి తప్ప ఇంకేమీ లేదు. కార్పొరేషన్ ద్వారా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏమేం చేశారు మన పెద్దలందరూ కూడా ఇప్పుడు తెలియజేశారు. గతంలో అనేక రకాలుగా సబ్సిడీ మీద లోన్లు ఇవ్వటం కానివ్వండి, వెహికల్స్ ఇవ్వటం కానివ్వండి, విదేశీ విద్యలో మరి ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళందరూ కూడా ఫారెన్ వెళ్తే వాళ్ళందరికీ కూడా లోన్ రూపంలో వాళ్ళందరికీ కూడా సహాయం చేసి ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు బీసీ కార్పొరేషన్ ద్వారా చేశారు. ఈ రోజున 56 కార్పొరేషన్లు పెట్టారు, ఎక్కడా కూడా 1 రూపాయి
కూడా బడ్జెట్ కూడా కేటాయించకుండా ప్రజలందరినీ కూడా ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు. ఒక్క బీసీ కార్పొరేషనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కార్పొరేషన్లు ఉన్నా, ఎన్ని కులాలకు సంబంధించినటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఉన్నా కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఈ రోజు మీరందరూ కూడా ఒక విషయం గమనించుకోవాలి, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యొక్క భవిష్యత్తు పాడైపోతా ఉంది. బీసీలందరినీ కూడా అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టి తొక్కేస్తా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజున ఉదాహరణ తీసుకోవచ్చు, మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా కేసులు బనాయించి ఆయన్ని అరెస్ట్ చేశారు. కొల్లు రవీంద్ర గారిని ఎటువంటి తప్పు చేయకపోయినా కానీ ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎవరో ఫోన్ కాల్ చేశారని చెప్పేసి ఎవరో మర్డర్ చేస్తే ఈయన మీద కేసు పెట్టి ఈయన అరెస్ట్ చేశారు. అలాగే అయ్యన్న పాత్రుడు గారి మీద రేపు కేసు పెట్టారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడగదొక్కాలి. బీసీలు నాయకత్వం ఎదగకూడదు అన్నటువంటి లక్ష్యంతో ఈ వైసీపీ ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రేపొద్దున మనందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు బాగుండాలి. బీసీలందరూ కూడా పైకి ఎదగాలంటే తప్పకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. దానికోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఈ రోజున ఈ ప్రభుత్వం అవలంబిస్తుందో వాటన్నింటినీ కూడా బీసీ సోదరులందరూ కూడా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అనునిత్యం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపొద్దున మన భవిష్యత్తు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి. లేదంటే కనుక తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో మరో బీహార్ లాగా తయారవటం ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో, ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఏమున్నాయో వాటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే ఈ వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాల వల్ల, బీసీల మీద చేసినటువంటి అరాచకాల వల్ల ఈ రోజున వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అందరూ కూడా రాజీనామా చేసి బయటకు వస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఇప్పటికే చాలా సమయం ఉంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం. తప్పకుండా మనందరం కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.